ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే అన్నటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి దేవా దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి మీతో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఆరాధన చేయడానికి కృప చూపుతున్న దేవుని బట్టి స్తుతిస్తున్నా. మరి ఈ రోజున ఒక చిన్న కోరస్ పాట పాడుకొని తర్వాత ఈ రోజున దేవుడు నాకు సాటిన సహాయంగా ఇచ్చినటువంటి మరి నా భార్య దేవుని సేవకురాలు యొక్క సజీవమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అనేక మంది స్త్రీలు ఏ రీతిగా దేవుని సేవలో ముందుకెళ్ళాలి, కుటుంబంలో ఎలాగ ముందుకెళ్ళాలి సతమతం అవుతా ఉంటారు. మరి దేవుని యొక్క సేవకురాలు యవన ప్రాయంలో దేవుని చేత పట్టుబడి రక్షించబడి అభిషేకించబడి ఒక సేవకురాలుగా, ఒక తల్లిగా, ఒక మరి సంఘ నాయకురాలుగా సక్సెస్ఫుల్గా తన యొక్క జీవితాన్ని ప్రభు కృపతో ఎలా నడిపించుకుంటుందో మీ ఎదుటికి సాక్ష్యంగా రాబోతూ ఉన్నది. అంతకంటే ముందుగా ఈ కరోనా కష్టకాలంలో ఎలాగ మనం కాపాడబడాలని 23వ కీర్తన మరి కీర్తన్ని పాటగా పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దామండి. యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మంచికన నడుపున్, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్. మరణపు చీకటిలో నడుచుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. ఈ లోకమంతా కరోనా వైరస్ అనే మరణపు చీకటితో నిండుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మరణపు చీకటిలో నడుచుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేసెన్, నా హృదయము నిండి పొర్లోచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేసెన్, నా హృదయము నిండి పొర్లోచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు, ప్రభు సిద్ధము చేయున్, పరవశముందెదను. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు, ప్రభు సిద్ధము చేయున్, పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మంచికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం,
పరవశమందెదను చిరకాలము నేను ప్రభు మందిరములో వసించద నిరతం సంతసముగనుందు యెహోవన కాపరి నాకులి మీలేదు పచ్చిక గల చోట్ల మంచికతో నడుపు మంచికతో నడుపు మంచికతో నడుపు ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమునకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలైన వారందరికీ కూడా ప్రభు పేరిట నా కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి సమస్తమును సాధ్యమైనటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మీ ఎదుటికి రావడానికి పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని సాక్ష్యరూపముగా మీతో పంచుకునడానికి ఈ సమయంలో మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఆశీర్వదించబడినటువంటి ప్రభు ఈ దినమును బట్టి సమయం బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, నీ నామ మహిమ కొరకును నీ సాక్షిగా ప్రభు దేవునికి నీ సమస్తమును సాధ్యమైనటువంటి ప్రభు ఈ టీవీ ఛానల్ ద్వారా అయ్యా నీ ప్రజల మధ్యకు వెళ్ళడానికి నిలబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేనుగా మీకు అప్పగించుకుంటూ అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరి మీదకి నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ నీ ఆత్మహస్తాలకు అప్పగిస్తూ నాజరేడు యేసు క్రీస్తు నామంలో సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికే సమస్త మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని ఈరోజు మీ ఎదుట పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 1:8 మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొందురు, యెరూషలేములోను యూదయాలోను సమరయాలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు ఆరోహణమైన వెళ్తూ తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానమైనది. పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలో కూడా తన ఆత్మకార్యాన్ని జరిగించి ఈరోజు భూదిగంతముల వరకును ఆయన సాక్షిగా నిలబడడానికి దేవాది దేవుడు నా జీవితంలో చేసిన మేలులకై ఈరోజు మీ ఎదుట నిలబడుతున్నాను. మొట్టమొదటిగా నా పేరు సుమలత, మాది ప్రకాశం జిల్లా చీరాల పట్టణమైనటువంటి చిన్న మారుమూల గ్రామము, చీరాల పక్కన మారుమూల గ్రామమైనటువంటి కొనికి గ్రామంలో నేను జన్మించినాను. నా తల్లిదండ్రులకి 3 సంతానము, మొదటిగా అన్నయ్య, అక్కయ్య, నేను 3వ సంతానముగా దేవుడు నన్ను అనుగ్రహించినాడు. నా తల్లిదండ్రులు మామూలుగా మొదటి నుండి బ్రదర్ అండ్ ఫెలోషిప్కి ఆరాధనకి ప్రార్థనకు వెళ్తూ ఉండేవారు. వారితోటి పాటు మేము కూడా 3 చిన్న బాల్యంలో ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాళ్ళము, వచ్చుతూ ఉండేవాళ్ళము. కానీ దేవుడంటే భయము కానీ, భక్తి కానీ, లోతైన ఆత్మీయత కానీ, లోతైనటువంటి ప్రార్థన జీవితం ఏదీను కూడా మా జీవితాల్లో నేను మరి ప్రత్యేకంగా నేను తెలుసుకోలేకపోయినాను. నా యొక్క స్టడీస్ అంతా కూడా నా స్వగ్రామంలోనే ఇదిగో 10th క్లాస్ వరకు జరిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను ఇంటర్మీడియట్ డిగ్రీ కొరకై నా తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో హాస్టల్లో నన్ను జాయిన్ చేసినారు. నా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి నేను డిగ్రీకి జాయిన్ అయినప్పుడు నాకు డిగ్రీలో ఒక మంచి ఆత్మీయురాలైనటువంటి నాకు స్నేహితురాలుగా పరిచయమైంది. అమ్మ ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఆత్మ సహాయము ద్వారా ఎక్కువగా బలపడుతూ ఉండేటువంటిది అయి ఉన్నది. అయితే నా ఫ్రెండ్ అయినటువంటి అమ్మాయి ఒంగోలులో హోసన్న మినిస్ట్రీస్ ద్వారా, జాన్ వెస్లీ గారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యకి ఆరాధనకు వెళ్తూ వస్తుండేది. ఒకరోజు నన్ను కూడా అక్కడికి పిలుసుకెళ్ళింది. నేను కూడా పలు సందర్భాల్లో వెళ్ళినాను, కానీ మరి ప్రత్యేక ఒకరోజు అయితే నా జీవితంలో బాగా గుర్తుంది. ఆ రోజు ఆదివార దినమున మేము సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళినాం.
అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి మేము వెళ్ళేసరికి ఆరాధన జరుగుతుంది. ఆరాధన టైంలో నాకు తెలియదు నాకు అంతవరకు పరిశుద్ధాత్మ తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడని నా జీవితంలో నేను ఎప్పటికీ కూడా తెలుసుకోలేకపోయినాను. ఆ రోజు మరి ప్రత్యేకంగా ఆ ప్రభువు ఆత్మ పరిశుద్ధాత్మ ఆ ప్రేమ కలిగిన తండ్రి నన్ను ఎంతగా ఆకర్షించినాడంటే నన్ను ఎంతగా ప్రేరేపించినాడంటే బలమైనటువంటి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను అభిషేకించట ద్వారా నన్ను ఆవరించట ద్వారా నాకు తెలియకుండానే నా యొక్క లోపాలు నా పాపాలు నా యొక్క అవిధేయతలు నేను బాల్య దినంలో నా యవ్వన దినంలో నా స్టడీస్లో నా దేవునికి నా తండ్రికి విరోధంగా చేసినటువంటి ప్రతి విధమైనటువంటి లోపాన్ని పాపాన్ని బలహీనతలన్నింటినీ కూడా నా అంతటికి నేను తెలియకోకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తురాలా ఏడుస్తూ గుక్కలు పెట్టుకొని ఏడ్చినాను. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్ను ఆ టైంలో గమనించినారని తర్వాత నా స్నేహితురాలు చెప్పింది. అట్లాగా ఆరాధన అయిపోయేంత వరకును కూడా పరిశుద్ధాత్మ తండ్రి నన్ను విడిచిపెట్టుకోకుండా తన ప్రేమ చేత తన ఆత్మ చేత నన్ను బలముగా ప్రేరేపిస్తూ వచ్చినాడు. ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ కూడా ముగింపు స్వస్థత ప్రార్థనలో దైవజనుల యొక్క హస్త నిక్షేపణ కొరకై అందరూ క్యూకట్ లైన్లో నిలబడ్డాను. నేను కూడా ఆ లైన్లో చివరిగా నిలబడినాను. చివరిగా నిలబడినప్పుడు ఆ యొక్క ప్రార్థన అంతా అయిపోయినాక దైవజనులు నా మీద చేపెట్టి ప్రార్థన చేసి జాన్ వెస్లీ గారు నాకు తెలియకోకుండా ఒక ప్రవచనం చెప్పినారు. అప్పుడు ఆ ప్రవచనాలు అన్నా కానీ వాగ్దానం అన్నా కానీ ఏమీ తెలియదు. అయితే దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుడు తన పరిశుద్ధాత్మ సన్నిధితో ఇదిగో నిన్ను నింపినాడు, నువ్వు గొప్ప సేవ చేయబోతున్నావు, దేవుని కొరకు నిలబడబోతున్నావు గొప్పగానేనని అన్నారు. కానీ నాకు ఆ టైంలో నాకు ఆ మాట అర్థం కాలేదు. అభిషేకం అంటే ఏందో కూడా నాకు అప్పటి వరకు కూడా తెలియలేదు. అప్పుడు నేను మర్చిపోయినాను. ఇంకా నా స్టడీస్లో ముందుకు వెళ్తున్నాను. అలాగో దసరా హాలిడేస్ వచ్చినాయి. నా దసరా హాలిడేస్లో హాలిడేస్కి నేను తిరిగి మా ఇంటికి వచ్చి ఇంటికాడ నుండి మా మేనమామ గారైనటువంటి సుకుమార్ గారి దగ్గరికి నేను హైదరాబాద్లో ఆయన ఏజీ మినిస్ట్రీస్లో ఒక సంఘ కాపరిగా పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే నేను దసరా హాలిడేస్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి అదే మూమెంట్లో వెళ్ళటం ద్వారా అదే అభిషేకం అదే సన్నిధి అదే ప్రేమ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను వెంటాడుతూ నన్ను ఆవరిస్తూ పరిశుద్ధాత్మతని నన్ను బలపరుస్తూ వచ్చినాడు. అలాగ నేను అక్కడ ఉన్న దినములలో అక్కడ వాళ్ళు పెంతకోస్తూ అభిషేకమును పరిశుద్ధాత్మ నింపుదలను కలిగినటువంటి వారు ఉన్నారు. నేను ఇంకా అక్కడ ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన ఆత్మతో విజ్ఞాపన ఆత్మతో కన్నీటి ఆత్మతో పరిశుద్ధాత్మ చేత నేను నింపబడుతూ వచ్చినాను. అయితే ఇంకా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా ప్రేరేపిస్తున్నాడు నా పరిచర్య చేయడానికి. నా పని చేయడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నా కొరకు నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. ఇదిగో నీ జీవితంలో ఏది జరిగినా ఇప్పటి వరకు నువ్వు ఏది ఎదుర్కొన్నా అది నా చిత్త సంకల్పమును బట్టి నేను తీసుకొచ్చి ఉన్నానని అలాగూ పరిశుద్ధాత్మతోని ప్రతిరోజు కూడా నాకు ఒక స్నేహితుడిగా ఒక స్నేహితురాలుగా మాట్లాడినట్టుగా నాతో అలాగూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు నేను వెంటనే పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రేరేపణకు లోబడి మా మామ యొక్క సహకారంతో నేను హైదరాబాద్ మా మామగారి యొక్క సహకారం బట్టి పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను అక్కడ హైదరాబాద్లోని ఏపీ బైబుల్ కాలేజీ మియాపూర్లో నేను జాయిన్ అవుతానని నేను అడిగినాను. అప్పుడు మా మామయ్య గారు నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నడిపింపును బట్టి నాలో ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆత్మను చూసి ఖచ్చితంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనముగా నువ్వు దేవుని కొరకు నిలబడతావని నన్ను బైబిల్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు నేను బైబిల్ కాలేజీలో మియాపూర్ ఏపీ బైబిల్ కాలేజ్ ఏజీ మినిస్ట్రీస్లో నేను జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పుడు ఇంచుమించుగా 2007 నేను 4వ నెల ఏప్రిల్ నెలలో నేను అక్కడ బాప్తిజం తీసుకున్నాను. దైవజనులు ఏజీ డైరెక్టర్ గారైనటువంటి పీటరయ్య గారు పద్మారావు గారు నాకు బాప్తిజం ఇచ్చి వాళ్ళు కాలేజీలో నన్ను అడ్మిట్ చేసుకున్నారు. 3 ఇయర్స్ నేను అక్కడ బిటిహెచ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఎంతగానో కృపనిచ్చి నడిపించినాడు. ఆ 3 సంవత్సరాల నా ఆత్మీయ జీవితం నన్ను ఎంతగా పరిశుద్ధాత్మదేవుడు నడిపించినానంటే అది వర్ణించలేనటువంటిది అనమాట. ప్రతిదీని కూడా నాకు ఏది కావాలన్నా ఏది అవసరమైనా నా తల్లిదండ్రులు కాదుగా నేను ఫోన్ చేసింది, లేకపోతే నన్ను పంపించినటువంటి దైవజనులు కాదుగా నేను ఫోన్, తండ్రి నువ్వే నన్ను పిలుచుకుంటే నువ్వే నన్ను ఏర్పరచుకుంటే నువ్వు నన్ను నీ కొరకు వాడుకోవాలని నువ్వే సంకల్పించుంటే నాకు ఇది కావాలా నాకు అది కావాలని ఇలాగ ప్రతిదిన కూడా ఒక తండ్రితో కొట్లాడినట్లుగా నేను దేవుని సన్నిధిలో అలాగ పోరాడి ప్రతి చిన్న వస్తువు ఈవెన్ సోప్ కావాలన్నా ఏదో ప్యాడ్ కావాలన్నా అసైన్మెంట్స్ రాయడానికి పేపర్స్ కావాలన్న ప్రతిదీ చిన్న వస్తువు కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నిశ్చయముగా నా అనుభవపూర్వకంగా నేను అది పొందుకున్నాను.
ప్రతిదీయును కూడా నా జీవితంలో అలాగూ పరిశుద్ధాత్మ తండ్రి నన్ను అంతగా నన్ను క్లోజ్గా నాతోటి మూవ్ అయిపోయి నన్ను అలాగూ ప్రేమిస్తూ నా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు నన్ను అలాగూ బలపరిచినాడు. నా ఆత్మీయ జీవితాన్ని, నా ప్రార్థన జీవితాన్ని, నా జీవితాన్ని నన్ను నడిపించినటువంటి, పెంచినటువంటి నా ఆత్మీయ దైవజనులు ఎంతగానో గమనించినారు. నా బీటీహెచ్ కోర్స్ కంప్లీట్ అయిపోతున్నప్పుడు మా ఇంటికి ఫోన్ చేసి అడిగినారు, అమ్మాయిని పరిచర్య పంపిస్తామా, వివాహం చేస్తామా అని. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లేదు పరిచర్యకు ఒంటరిగా వద్దు, వివాహం ఏదైనా ఏర్పాటు చేయండి అయ్యగారు అని చెప్పేసి మా ఇంటి తరఫున అడిగినారు. అప్పుడు నన్ను ఆత్మీయంగా బాప్తిస్మ ఇచ్చి నన్ను పెంచినటువంటి పీటర్ అయ్య గారు, పద్మారావు అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు, రవి సార్ గారు, వీళ్ళందరూ కూడా నా కొరకు ప్రార్థన చేసి ఎంతగానో కనిపెట్టినారు, ఎంతగానో ప్రార్థన చేసినారు, ఎంతగానో ఎట్లాగా అమ్మాయి జీవితాన్ని మలచాలని దేవుని చిత్తములో ఈ అమ్మాయి భవిష్యత్తు నడిపించబడినట్లుగా నీవే మార్గంను సరళం చేయి ప్రభు అని అలాగే వాళ్ళు కూడా ఎంతగానో ప్రార్థన చేసినారు. అప్పుడు నాకు బీటీహెచ్ 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్, మ్యారేజ్ జరగాల, నాకు ఒకలాంటి భయం కలిగింది. నేను మ్యారేజ్ చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఎవరిని చేసుకోవాలా, చేసుకుంటే నా యొక్క ఫ్యూచర్ ఎలాగుంటుంది, పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ఇంతవరకు నువ్వు ఎంతగా నడిపించినావో ఆ నిశ్చితను స్పష్టంగా బయలుపరచండి. ఎవరెవరో వచ్చి చూసిపోయేది కాదు. ఈరోజు చూస్తే వివాహం అంటే ఎవరో వస్తారు చూస్తారు, ఎంతమంది వస్తారు పోతూ ఉంటారు. ఆడపిల్ల జీవితం అంటే, ఆడపిల్లల యొక్క ప్రపోజల్స్ అంటే అది ఏదో రావడమో పోవడమో, రావడమో పోవడమో ఇట్లాగా. నేను అది గమనించుకుని నా జీవితంలో అస్సలుకి అలాంటిది నా యొక్క జీవితంలో నాకు ఉండకూడదు ప్రభా, నేను నీ చిత్తంలో నేను నడిపించబడుతున్నటువంటి బిడ్డని, నువ్వు నన్ను ప్రేమించినావని, ఇదిగో నువ్వు నన్ను నిజంగా ఏర్పరచుకుని అంటే నాకు ఒకే ఒక్క దైవజనుడు కావాలా, అది నీ చిత్తంలో నడిపించబడాలా, అది నువ్వే ఒక్కసారిగే కన్ఫర్మ్ చేయాలి ప్రభా అని అలాగూ దేవుని సన్నిధిలో 7 జూలై అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినాను. ఆ 3 మంత్స్ డిసెంబర్ వరకు ప్రేయర్ చేసుకున్నాను. డిసెంబర్ తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాను దేవుని సన్నిధిలో, ఇలాగ నేను ఊరుకుంటే కాదు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా నేను కనిపెట్టుకోవాలనుకున్నాను. అలాగూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో వారానికి 3 రోజులుగా సోమవార దినం వచ్చేసరికి దేశం కొరకు, రాష్ట్రం కొరకును, జిల్లాల కొరకును, మండలాల కొరకును సేవ చేస్తున్న సేవకులు, అన్ని పరిచర్యలు దేవుని సన్నిధిలో ఎత్తి విజ్ఞాపన చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన చేత నేను అప్పుడే అలా మరుచుకున్నాను. అప్పుడే నేను సోమవార దినాన్ని పరిచర్యల కొరకు నేను ప్రార్థన పరిశుద్ధాత్మ అలాగ నడిపించినాడు. బుధవార దినం వచ్చేసరికి నేను ఆత్మీయంగా పెంచినటువంటి మినిస్ట్రీ కొరకు, పరిచర్య కొరకును ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చినాను. శుక్రవారం ఎస్పెషల్లీ నా యొక్క ఆత్మీయ జీవితం కొరకును, నా యొక్క వివాహం కొరకును, సేవా పిలుపు కొరకును, ఎవరిని చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలి, ఎలాగ తర్వాత ఫ్యూచర్ అన్నది నా పర్సనల్గా నేను శుక్రవారం దినం ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో 6 నెలలు నేను విజ్ఞాపన దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకున్నాను. దేవ నా జీవితంలో నీవే కార్యం చేయాలా, దేవ నిశ్చితం నేను స్పష్టంగా తెలుసుకోవాలా, ఇది ఒక దైవజనుల ఆలోచన కాదు, నన్ను పెంచిన ఆత్మీయులకు ఆలోచన కాదు, లేకపోతే ఎవరెవరో చెప్పేది కాదు, నీవు నాకు చెప్పాలా, నువ్వు నాతో మాట్లాడాలా, నీ మాటే నా జీవితంలో శాశ్వతమైపోవాలి ప్రభు, ఆ నిశ్చితం నెరవేర్చని అలాగూ ప్రభు సన్నిధిలో నేను గోజాడాను. 6 నెలల విజ్ఞాపన ప్రార్థన ముగింపు అయిపోయేసరికి ఆగస్టు నెలలో ఒక్కరి ఒకరు దైవజనులు రాయలసీమ ప్రాంతంలో బలముగా దేవుని చేత వాడబడుతున్నటువంటి ప్రకాష్ బ్రదర్ను అక్కడ నేను బైబుల్ ట్రైనింగ్ చేసినటువంటి ఏజీ మినిస్ట్రీలో ఒక సమ్మర్ హాలిడేస్లో తన చర్చి మెంబర్స్ను కొంతమందిని అక్కడ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తారనమాట. ఆ టైంలో సంఘ విశ్వాసులు కొంతమందిని బాయ్స్ తీసుకొని బ్రదర్ గారు అక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో ఒకసారి డివోషన్ బ్రదరు వాక్యం చెప్పినప్పుడు, ఆరాధన నడిపించినప్పుడు దైవజనులకు గొప్ప సమాధానం కలిగింది. ఒక్కసారే కాదు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు కూడా ఆరాధన నడిపించడం, వాక్యం చెప్పడం అలాగ జరిగినప్పుడు ఎందుకు వాళ్ళకి దేవుడు నాకు నా మీద మనసొచ్చినారు, ఫలానా అమ్మాయికి ఈ ఆ వ్యక్తి అయితే సూటబుల్ పర్సన్ అనుకొని మనసులో అనుకున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినారు. దేవుడు సమాధానం ఇవ్వడం ద్వారా ఒకే ఒక్కసారి దైవజనులు అడిగినారు, బ్రదర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి మాట్లాడినారు, ఒకటేసారి చూస్తున్నారు, ఒకటేసారి నెక్స్ట్ మంత్కి మా యొక్క వివాహం ప్రపోజల్ ఇదిగో సెట్ చేసుకోవడం జరిగింది. అలాగో నా వివాహము దైవజనుల యొక్క ప్రార్థన నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారాన్ని బట్టి, సహాయాన్ని బట్టి
2012 అక్టోబర్ నెల 17వ తారీఖున అనంతపురం జిల్లా తాడుపత్రిలో ఘనముగా పరిశుద్ధాత్మ తండ్రి తన చిత్త ప్రకారముగా ఆయనకి మహిమకరంగా ఆయన బిడ్డలైనటువంటి వారు ఎలాగుండాల ఆయన బిడ్డలైనటువంటి వారు ఎంతగా కనపరచబడతారన్నది ఆ రోజు మా వివాహాన్ని దేవుడు అంత ఘనముగా జరిగించినాడు. రాయలసీమ ప్రాంతంలో ప్రకాష్ బ్రదర్ కూడా ఎంతగానో ఆయన బలముగా దేవుని చేత వాడబడుతున్నటువంటి వ్యక్తి. ఆయన పొందుకోవటం నా యొక్క ధన్యతగా నా యొక్క భాగ్యముగా నా జీవితంలో నా తల్లిదండ్రులు అన్నారు. అది రాయలసీమ ప్రాంతం, మనం ఇక్కడ ప్రకాశ్ డిస్ట్రిక్ట్, మనం సున్నితంగా ఉంటాం, వాళ్ళు చాలా గడుసుగా ఉంటారు. ఎట్లాగమ్మా అంటే నేను ఎక్కడికైనా సరే, నేను కొండలైనా పర్వాలే, అడవులైనా పర్వాలే, దేవుడు చూపించినటువంటి మార్గం అయితే, దేవుడే నా చేతిలో అది సంకల్పిస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను చావు కూడా నేను వెనకాడను, నేను వెళ్ళేది నేను చేసుకునేది తీర్తాను, నేను అక్కడే నా దేవుని మహిమ కొరకు నేను నిలబడతానని అలాగో ప్రభు సన్నిధిలో నా తల్లిదండ్రులు ధైర్యం చెప్పడానికి దేవుడు నన్ను బలపరిచినాడు. అలాగే నా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి మా యొక్క వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించి మాకు సంతానముగా ఇద్దరు యొక్క కుమారుల్ని దేవుడు స్వాస్థ్యముగా ఆయన రాజ్యం కొరకు అనుగ్రహించినాడు. మొదటి కుమారుడు అబ్రహం పాల్ ఫిన్ని, రెండో కుమారుడు జాష్వా పాల్ ఫ్రిన్స్. దేవాది దేవుడు ఇద్దరు కుమారుల్ని దేవుడు తన రాజ్యం కొరకును, తన సేవ కొరకును, ఇద్దరు పిల్లలను దేవుడు మాకు అనుగ్రహించినాడు. దేవుడు తన మహిమ కొరకును 3 ప్రాంతాల్లో దేవుని సేవ చేయడానికి జీసస్ గ్లోరీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఇదిగో సంఘ పరిచర్యలు చేయడానికి దేవుడు రాయలసీమ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి వాడుకుంటున్నాడు. కడప జిల్లా అయినటువంటి సింహాద్రిపురం మండలంలోను, ఇగో అనంతపురం జిల్లా అయినటువంటి తాడిపత్రిలోను, ఎల్లనూరులోను, 3 ప్రాంతాల్లో కుటుంబంగా ఇద్దరమ్మను కలిసి దేవుని యొక్క మహిమ కొరకును బలమైన సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినమును మమ్మల్ని కృపనిచ్చి బలపరిచి నడిపించుచున్నటువంటి వాడైనాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా సాక్ష్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిలారా, ఈ యొక్క నా జీవిత సాక్ష్యం ద్వారా, నా రక్షణ సాక్ష్యం ద్వారా నేను రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏమై ఉన్నదంటే, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలనుకుంటే, దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలనుకుంటే, దేవుని యొక్క నడిపింపును మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే, ఎవరెవరో ఇచ్చే ఆలోచనలు కాదు, ఎవరెవరు ఇచ్చే తలంపులు కాదు, కొన్ని సార్లు తల్లిదండ్రులైనటువంటి వారు, స్నేహితులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వారు కూడా ఒక్కోసారి వాళ్ళు కనిపెట్టవచ్చు, కనిపెట్టకపోవచ్చు. మనకున్న భారము, మనకున్న సమర్పణ వేరు. కానీ అలాంటి టైంలో మనము ఎలాగో అది ఇదే దేవుని ఆలోచనేమో, ఇదే దేవుని యొక్క నిర్ణయమేమో అనుకొని డిస్టర్బ్ అయిపోయి మనకున్న గురిని, గమ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి అవుతుంది. అయితే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటే, దేవుని యొక్క నడిపింపుని తెలుసుకోవాలనుకుంటే, నువ్వు వినవలసింది, నువ్వు కూర్చోనవలసింది ఎక్కడనంటే దేవుని యొక్క పాద సన్నిధి అయి ఉన్నది. దేవుని యొక్క పాద సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన స్వరాన్ని స్పష్టంగా వినిపించే దేవుడయ్యన్నాడు. ఆయన యొక్క ప్రణాళికని బహుసూటిగా ఆయన బయలుపరిచేటువంటి దేవుడైన ఆయన, నీవు నేను ప్రార్థిస్తున్న దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడైనాడు. నువ్వు బిజినెస్ చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, సేవ చేయాలనుకున్నా, సేవ దర్శనం కావాలనుకున్నా, సేవ పిలుపు కావాలనుకున్నా, నీకు దేవుని యొక్క చిత్తము చేయాలనుకుంటే నువ్వు వినాల్సింది, నువ్వు కూర్చోవలసింది దేవుని యొక్క పాద సన్నిధియే. కానీ మనుషుల మాట కాదు, మనుషుల యొక్క ఆలోచన కాదు, మరి ఏదీను కాదు, కానీ దేవుని యొక్క పాద సన్నిధి అయ్యున్నది. రెండోదిగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తమును చేయడానికి ఇదిగు మనం తెలుసుకొని దేవుని చిత్తం బయలుపరచబడిన తర్వాత మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, కన్నీరు, కష్టము, తినడానికి తిండి లేనిది కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చినటువంటి నీవు, నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఇది నాకు కాదు, నేను చేయనని మాత్రం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ రెండు కూడా నా జీవితంలో నేను కన్నులార నేను అనుభవించినాను, చూసినాను. నా యొక్క థర్డ్ టైంలో నేను మాకు మ్యారేజ్ అయినటువంటి మొదటి దినంలో 3 సంతానము కావాలని దేవుని సన్నిధిలో అడిగినాం. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు 3 కుమారులు ఇవ్వండి ప్రభు అంటే దేవుడు నిత్యముగా ఆశీర్వదించి, ఇదిగో మొదటిది నేను కన్సీవ్ అయినప్పుడు దేవుడు నాకు డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ అయినాక డెలివరీ టైంలో ఇంకా నాకు సిజరీన్ అయిపోయింది. సిజరీన్ అయిపోయినప్పుడు నేను 3 కుమారులను అడిగినాను కాదు ప్రభా, ఇదిగో సిజరీన్ అయితే సెకండ్ కూడా సిజరీన్ అయినారు, లేదా నేను నార్మల్ కాలేను కదా, నేను 3 నెలలు పొందుకోవాలని అలాగ మళ్ళీ దేవునితోటి
ప్రశ్న అడిగినాను. అడిగినప్పుడు దేవా నువ్వు నాకు సెకండ్ టైం నార్మల్ డెలివరీని ఇస్తే నేను మూడో దానికి కూడా ఉంచుకుని నిజముగా నువ్వే నాకు చెప్పి ఇది ఒక కుమారుని ఇస్తానని నువ్వు వాగ్దానం చేసిన మరి నీదే నిజమైతే నా జీవితంలో సెకండ్ టైంలో నాకు నార్మల్ డెలివరీ కావాలి ప్రభు అని చెప్పేసి అడిగినాను. నార్మల్ టైం సెకండ్ టైము నేను కన్సీవ్ అయినప్పుడు డెలివరీ టైంలో నాకు నార్మల్ డెలివరీ అయింది. రెండోసారి బాబును కూడా దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు ఇచ్చినాడు అని నేను చెప్పేసి దేవుని ఎంతగానో స్తుతించిన దేవుడు తన వాక్కును తన మాట నెరవేర్చినాడని ఎంతగానో మనం నేను దేవుని స్తుతించినాను. థర్డ్ టైంకి వచ్చేసరికి ఇంకా కన్సీవ్ అయిన తర్వాత వద్దు ప్రభ ఇంకా చాలని ఇదిగో పరిచర్యలో వెళ్తున్నటువంటి పోరాటాల్లో ఇదిగో భారంతో ఉన్నటువంటి సమయంలో వద్దని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చివరిగా నేను మరణపు అంచుల్లోనికి వెళ్ళిన కనసివైన తర్వాత దేవుడు నాకు ట్విన్స్ని ఇచ్చినాడు, ఇద్దరు కుమారుని ఇచ్చినాడు. అయితే నేను దాన్ని వద్దనడం ద్వారా అపాశనైపోయిన తర్వాత గర్భసంచలం అనేది అపాశన అయిపోయింది. రెండోది ట్యూబ్లో నిలబడింది అన్న విషయం డాక్టర్లు కూడా గమనించలేకపోయినారు. అయితే పూర్తిగా నాకు పోవాలని చెప్పేసి మెడిసిన్ ఇచ్చినారు. ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా అది ట్యూబ్లో నిలబడినటువంటి ఆ ప్రెగ్నెన్సీ అక్కడ గడ్డకట్టిపోయి ఇంచుమించుగా ట్యూబ్లో 3-4 సెంటీమీటర్స్ ఉండాల్సినటువంటి పిండము 8 సెంటీమీటర్స్ ఉన్నది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మొత్తం స్కాన్ చేసి చూసినప్పుడు ఇంకా నా పరిస్థితి చాలా డేంజర్గా ఉంది, నేను ఒక అడుగు కూడా వేస్తే అది పగిలిపోయి చనిపోతానన్నటువంటి మరణకరమైనటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళినాను. ఆ టైంలో దేవాత దేవుడు తన కృపనిచ్చి ఆ మరణ పంచులోనికి వెళ్ళిన జీవితాన్ని సిజరిన్ ద్వారా అదంతను నన్ను క్లీన్ చేసి నన్ను బ్రతికించుకున్నప్పుడు నేను ఆ యొక్క ఆపరేషన్ ఆ థియేటర్లోనే దేవుని అడిగిన తండ్రి నన్ను ఎందుకు బ్రతికించుకున్నావు, నన్ను ఎందుకొరకే నన్ను ఇంకా భూమి మీద బ్రతికించిన ప్రభు అంటే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినటువంటి మాట, నా మహిమ కొరకు నేను నిన్ను బ్రతికించుకున్నాను, ఎలాగో నేను నీకు మహిమ తీసుకురాగలను ప్రభు అంటే స్తుతి యాగములు అర్పించి వాడు దేవుని మహిమ పరుచుచున్నాడని. ఆ టైంలో నేను నా జూలై నెల 2017 నాకు సిజర్ అయిపోయింది. ఆ జూలై తర్వాత 3 నెలలు నేను రెస్ట్ తీసుకొని సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 మంత్స్లో నేను 365,000 దేవునికి స్తుతి యాగములు అర్పించడం జరిగింది. అలాగూ దేవుని స్తుతి యాగం అర్పించడం ద్వారా ఆ స్తుతి యాగం ముగింపు గల డిసెంబర్కి అంత దేవుడు పరిశుద్ధాత్మ శక్తితోనూ అగ్నితోనూ నన్ను అభిషేకించి అనేకమైనటువంటి విడుదల పరిచర్యలు, స్వస్థత పరిచర్యలు, సంఘ పరిచర్యలు, దేవునికి దేవుని సేవకునికి సహకారుగా నిలబడి ఆయన రాజ్య విస్తరణలో 3 ప్రాంతాల్లో బలమైన సేవ చేయడానికి ఆత్మదేవుడు ఎంతగానో బలపరిచి వాడుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా కృంగిపోయిన స్థితిలో, మరణప స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, దేవుని చిత్తం తెలియనటువంటి స్థితిలో అగమ్య గోచరముగునదేమో ఒకటే ఒకటి చేయి. దేవుని చిత్తం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క పాదాల యొద్ద గడుపు. దేవుని చిత్తం తెలుసుకున్నాక ఆయన మార్గాలు వెంబడిస్తున్నప్పుడు నాకు ఇది వద్దు ప్రభు అని ఏ రోజు కూడా నువ్వు ప్రార్థన చేయదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నాడు. తండ్రి ఇదిగో నీ చిత్తం అయితే ఇక నా యొద్ద నుండి తీసివే, ఆయన నా ఇష్ట ప్రకారం కాదన్నాడు. సృష్టికర్తనైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్టాన్ని నెరవేర్చలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన. తండ్రి చిత్తం నీకు తెలిసిన తర్వాత, తండ్రి యొక్క ఉద్దేశం నీకు తెలిసిన తర్వాత నాకు వద్దు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసినటువంటి జీవితం అయ్యుతుంది. కాబట్టి అలాంటి స్థితిలోనికి పోకోకుండా దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాం. దేవుడు నా సాక్ష్యం ద్వారా నిన్ను, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన మహిమ కొరకు ఆశీర్వదించి దీవించి నన్ను వాడుకుంటున్న దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను మరణ పడకలను లేవనెత్తిన దేవుడు నీ జీవితాన్ని కూడా లేవనెత్తుతాడు, నీ జీవితాన్ని కూడా బలపరుస్తాడు, నీ జీవితాన్ని కూడా రక్షిస్తాడు. నిన్ను కూడా ఆయన సేవ కొరకు, ఆయన మహిమ కొరకును నిలబెట్టగలిగినటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి తండ్రి అన్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభు యేసుక్రీస్తు నామమునికి ఈ సాక్ష్యం ద్వారా కలుగునుగాక. ఆమేన్. తండ్రి ఇంతవరకు ప్రభా నీ సాక్ష్యం పంచుకోవడానికి కృపనిచ్చినావు. ఇదిగున తండ్రి నీ సేవకురాలు నిలబెట్టుకొని ప్రకటించినటువంటి సాక్ష్యాన్ని వినబిడలందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ తండ్రి నెరవేర్చుమని అనేక మంది స్త్రీలను ప్రభా అయా నీ మహిమ కొరకును, నీ రాజ్య విస్తరణ కొరకును ప్రభా అయా తమ భర్తలకును సేవ చేస్తున్నటువంటి ప్రభా ఇదిగున తన సేవకులు భార్యలైనటువంటి వారు ప్రభా నీ రాజ్యం కొరకు నీ ఆత్మ అభిషేకంతో ప్రభా ముందుకు వెళ్ళినట్లుగా నీ కార్యములను జరిగించమని ప్రతి స్త్రీని కూడా ఇదిగో అతను మీరు బలపరచమని, ఆశీర్వదించమని, దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నాజరుడు యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు సాక్ష్యం చెప్పినటువంటి నా సత్యమని దైవ సేవకురాలు సుమలత గారి సాక్ష్యం విన్నారు కదా. అనేక మంది స్త్రీలు నేను ఎందుకు స్త్రీగా పుట్టానని కృంగిపోతుంటారు. స్త్రీలను దేవుడు మహాసైన్యంగా లేపబోతున్నాడు. కాబట్టి ఇదిగో అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా ఎల్లూరు మండలం గ్రామంలో జీసస్ గ్లోరిఫైడ్ మినిస్ట్రీ ద్వారా భార్య భర్తలుగా దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎవరికైనా కానీ ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ కనపడతాయి. ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేయించుకోవచ్చు. ఎప్పుడైనా మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదిగో కలవాలనుకుంటే మా ప్రాంతానికి వచ్చి మాతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.